పేరుతో మొదలైన నీ పరిచయం నా కలలకి కొత్త అర్థాన్నిచ్చింది. అది ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. పారిపోతే వదిలేస్తాననుకున్నావా? ఇప్పుడు నువ్వు నన్ను ఎంత ఏడిపిస్తున్నావో పెళ్ళైన తర్వాత నిన్ను అంతకన్నా ఎక్కువ ఏడిపిస్తాను. నిజంగానే ఏడిపిస్తావా? ఏంటిది, నేనేదో సరదాగా అన్నాను. నేను సరదాగా అనలేదు. ఒక ఆడపిల్ల జీవితంలో తల్లిదండ్రులని ఎంతగా నమ్ముతుందో చేయి పట్టుకున్నవాడిని అంతకంటే ఎక్కువ నమ్ముతుంది. మరి ఈ నమ్మకం జీవితాంతం ఉంటుందా? ఉంటుంది. పట్టుకున్న ఈ చేయిని వదిలిపెట్టకుండా జీవితాంతం నీతోనే ఉంటుంది. ఒక్క కన్నీటి చుక్క కూడా నీ కంట్లో నుంచి రానివ్వను. పట్టుకున్న చేతిని వదిలిపెట్టకుండా జీవితాంతం నాతోనే ఉంటానన్నావు. ఎందుకు ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నీ మాటని నిజం చేయడానికైనా నువ్వు వస్తావనుకున్నావు. ఇదిగో తను అడిగిన అమౌంట్. అమ్మాయిని ఒకసారి పిలు. అదేంటండి ఇంత డబ్బుని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయకుండా బై హ్యాండ్ ఎందుకు ఇస్తున్నారు? ఎలాగైనా ఇచ్చేదే కదా, ఎలా ఇస్తే ఏంటి? వాడికి డబ్బు మాత్రమే కాదు నా కూతుర్ని కూడా ఇస్తున్నానండి. నీకు అమ్మాయి మీద నమ్మకం ఉంది కదా? నాకు వాడి మీద నమ్మకం లేదు. మమ్మీ, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే మంచి విలువలు ఉంటాయని ఎక్కడా లేదు. మనం రెస్పెక్ట్ ఇచ్చే నేషన్ పర్సనాలిటీస్ అన్నీ ఐడెంటిటీ కూడా లేని లోవర్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్లే. అలాంటి వాళ్లలో నా రాజా కూడా ఒకడు. నేనిప్పుడేం మాట్లాడను. మాట్లాడినా నీకు నచ్చదు, ఎందుకంటే వినే స్టేజ్లో నువ్వు లేవు కాబట్టి. రేపేదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చెప్తాను మీ తండ్రి కూతుళ్ళ సంగతి. నీకు అంత ఇష్టం లేకపోతే నాకు ఈ డబ్బు అవసరం లేదు మమ్మీ. చాలు, నువ్వు నా మీద అలిగి 4 రోజులు భోజనం మానేసి మీ డాడీ నన్ను తిట్టి ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి నేనే నీ దగ్గరకొచ్చి చెప్పడం కంటే అదేదో ఇప్పుడే చెప్తాను, నాకే అభ్యంతరము లేదు. నువ్వెమౌంట్ అడిగావు నేను ఇస్తున్నాను, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. అక్కర్లేదు. నీ కాదు డాడీకి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, నా భయం ఈరోజు మీ ఇద్దరికి అర్థం కాదు. అయిపోయింది కదా, వదిలేయచ్చు కదా. ఎప్పుడో వదిలేశాను, ఇప్పుడు వదలడం ఏంటి? మీకు నచ్చినట్టు చేసుకోండి. నీకు ఇచ్చిన మాట నిజం చేయడానికి
నా ప్రేమ లోతంతో నీకు తెలియచేయడానికి నన్నేం చేయమంటావు? ఓ పంచి, సముద్రంలోకి దూకి నా కోసం ముత్యాలు తీసుకురా. అంతేనా? పోనీ ఆకాశంలోకి వెళ్ళి మేడల్ని పట్టుకురా. అంతేనా? ఇవి నా ప్రేమ లోతును తెలియచేయడానికి సరిపో. పోనీ ఒక పంచి, నన్ను గట్టిగా హక్ చేసుకుని ఒమ్ముద్దివ్వు. నీ పెదవులైనా నీ ప్రేమ లోతేంతో నా వయసుకి చెప్తాయేమో. ఏంటి అలా చూస్తున్నావు? నీ పెదవులకి నా వయసుని చదివే భాష తెలియకపోతే చెప్పు. నా పెదవులతో వాటికి కొత్త లిపి నేర్పిస్తాను.